हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु डाबर इंडिया योक्क एनालिसिस मी तो नेनु शेयर चेसुकोबोतुन्नानु फ्रेंड्स ओके सो ई कंप्लीट गा ई कंपनी एम चेस्तुंदी अलागे इंपॉर्टेंट थिंग एंटंटे इलांटी कंपनीस लो ఆర్ ఎల్స్ ఈ కంపెనీలో మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అనే విషయాలపైన నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను సో కంప్లీట్గా ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ ఎనాలిసిస్ ఆ తర్వాత టెక్నికల్ ఎనాలిసిస్ ఫైనాన్షియల్ ఎనాలిసిస్ అలాగే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి ఎటువంటి రిటర్న్ రేషియోస్ని ఈ కంపెనీ ఇచ్చింది ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను సో కంప్లీట్గా ఈ వీడియోని చూడండి ఓకే సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి వాల్యుయేషన్స్ అంటే ఏంటి ఓకే సో ఇలాంటి లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది సో మీరు ట్రేడర్ కానివ్వండి ఇన్వెస్టర్ కానివ్వండి మీరు మార్కెట్స్లో ముందుకు వెళ్దాము అనుకుంటే కనుక డెఫినెట్లీ మీకు మన ఛానల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో డాబర్ ఇండియా ఓకే టెక్నికల్ పొజిషన్ నేను ఒకసారి మీకు చూపిస్తాను ఓకే సింపుల్గా ఈ కోవిడ్ టైమ్స్లో ఈ కంపెనీ ఏ లెవెల్స్కి వచ్చింది ఆ తర్వాత అగైన్ ఏ లెవెల్స్కి వెళ్ళింది అనే విషయాలు నేను మీకు చూపిస్తాను ఓకే అండ్ మోర్ ఓవర్ ఇలాంటి వీడియోస్ నేను చేసేటప్పుడు కొద్దిగా అందులో ఉన్న ఎసెన్స్ని గ్రహించండి ఓకే సో ఎందుకు ఈ కంపెనీస్ పైన నా ఫోకస్ ఎందుకు ఉంటుంది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో మీ పర్స్పెక్టివ్లో కూడా ఎటువంటి కంపెనీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి ఓకే సో కంపెనీ దగ్గర ఇప్పుడు 500 లెవెల్స్లో ఉంది ఓకే సో ఆల్ టైమ్ హైస్ దగ్గర మీరు ఇక్కడ చార్ట్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్ టైమ్ హై వచ్చి దగ్గర 50 to 520 రూపీస్ ఓకే నియర్ టు 520 సో ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హైస్ వచ్చేసి 525 సో స్టాక్ ఇప్పుడు 510 ఉంది అంటే దగ్గర ఆల్ టైమ్ హైస్లో స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది ఓకే సో దీని స్ట్రెంగ్త్ చూసారు కదా ఫాల్ మార్కెట్స్లో ఇంత ఫాల్ వచ్చినా but still it managed to go back ఓకే రైట్ ఓకే సో ప్రీవియస్గా నేను కొన్ని వీడియోస్ లైవ్ స్ట్రీమింగ్స్లో నేను డాబర్ గురించి చెప్పాను ఓకే సో డాబర్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అబౌవ్ 470 స్టాక్ కెన్ రీచ్ 500 ఓకే ఇంతకుముందు నేను మీకు ఆ చార్ట్స్ నా దగ్గర ఉన్నాయో లేదో ఐడియా లేదు బట్ ఎనీవే నేను మీకు లైవ్ స్ట్రీమ్లో షేర్ చేసుకున్నాను ఓకే ఓకే సో ఇక్కడ చూద్దాం ఓ చార్ట్ కనిపిస్తుంది 7th July షేర్ చేసిన చార్ట్ కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి 475 ఓకే సో 475 ఆ తర్వాత స్టాక్ మనకి ఈ చూసారు కదా 500 510 లెవెల్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ లెవెల్స్ని ఆల్రెడీ రీచ్ అయింది స్టాక్ ఓకే రైట్ ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి స్టాక్ ఇలాగ కారణం ఏంటి ఈ కంపెనీ మనకి ఇలా బౌన్స్ అవటానికి కారణం ఏంటి ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను అండ్ రీసెంట్గా ఇవాళ మార్నింగ్ మేనేజ్మెంట్ అనేది ఆఫ్టర్ రిజల్ట్స్ మేనేజ్మెంట్ వచ్చి ఆ టీవీలో మాట్లాడటం జరిగింది సో మేనేజ్మెంట్ కామెంటరీ కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను సో ఈ మేనేజ్మెంట్ కామెంటరీలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ అవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ సో అనాలిసిస్ పరంగా మీరు ఈ కంపెనీని చూసినట్లయితే కనుక ఫండమెంటల్ అనాలిసిస్ లేకపోతే ఏదో మీ అనాలిసిస్ మీరు చేసే అనాలిసిస్లోకి వెళ్ళి మీరు అనాలిసిస్ చూసినట్లయితే కనుక ఈ కంపెనీ చూడండి స్టాక్ 60 PE ఓకే రిటైల్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ నేను మీతో డిస్కస్ చేస్తున్నాను స్టాక్ 60 PEలో ఉంది ఓకే EV/EBITDA 45 times ఉంది ప్రైస్ టు క్యాష్ ఫ్లోస్ 100 times ఉంది ప్రైస్ టు సేల్స్ 10 times ఉంది ప్రైస్ టు బుక్ వాల్యూ ఆల్మోస్ట్ 15 times ఉంది సో రిటైల్ ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఇవి చూసి దీని నుంచి అగెనిస్ట్ వెళ్ళిపోతారు ఓకే నానే ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయను ఈ కంపెనీ ఎక్స్పెన్సివ్ అంటారు బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఫ్రెండ్స్ ఎందుకో నేను మీకు చూపిస్తాను ఓకే అండ్ మీ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి ఇలాంటి కంపెనీస్ త్రూ ఇలాంటి కంపెనీస్ ఉన్నప్పుడు మీ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి అంటే మీ అప్రోచ్ ఎలా ఉండాలి ఇలాంటి కంపెనీస్కి అవన్నీ నేను మాట్లాడతాను కేవలం పబ్లిక్ హోల్డింగ్ చూసినట్లయితే కేవలం 7% ఓకే రిటైల్ ఇన్వెస్టర్స్ ఇందులో కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఓకే రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఈ కంపెనీలో వెరీ వెరీ లో దిస్ ఈజ్ అవర్ కంపెనీ ఫ్రెండ్స్ డాబర్ ఇండియా ఓకే ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డాబర్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ హెల్త్ కేర్ కంపెనీ ఇన్ ఇండియా మన ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ కంపెనీ సో మన బాధ్యత ఇలాంటి కంపెనీస్ పైన మన 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 ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉండాలి ఓకే సో దాని ప్రకారంగా మన అప్రోచ్ ఎలా ఉండాలి సార్ ఇది ఎక్స్పెన్సివ్ ఉంది ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది నాకు అప్రోచ్ ఎలా ఉండాలి క్లియర్గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఫస్ట్ డాబర్ ఏం చేస్తుంది అనేది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం
ఓకే. సో ఈ కంపెనీ ఇంతకు ముందు కూడా మీతో నేను చాలాసార్లు డిస్కస్ చేశాను, బట్ ఎనీవే మోర్ దాన్ 250 ప్రొడక్ట్స్ ఉన్నాయి హెల్త్ కేర్ సెగ్మెంట్స్, న్యాచురల్ హెల్త్ కేర్, ఆయుర్వేదిక్ ఫుడ్స్, ఓకే బ్యూటీ, ఓకే ఇలా హోమ్ ప్రొడక్ట్స్, ఇలా లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 250 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే మోర్ దాన్ 100 కంట్రీస్లో ఈ కంపెనీ అనేది దీని ప్రెజెన్స్ ఉంది. ఓకే ఇంటర్నేషనల్ బిజినెస్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో కూడా చాలా హ్యూజ్గా దీని యొక్క ఇంపాక్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ నేను పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ కూడా ఈ కంపెనీని నేను చాలామందికి సజెస్ట్ చేయటం జరిగింది. ఓకే సో తప్పకుండా ఈ కంపెనీ మన లిస్ట్లో ఉండాలి. ఓకే సో మాస్టర్ బ్రాండ్స్, డాబర్లో మనకి కొన్ని మాస్టర్ బ్రాండ్స్, మనకు తెలిసిన అందరికీ తెలిసిన బ్రాండ్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. డాబర్ రెడ్, రైట్? సో డాబర్ రెడ్ మనకు తెలుసు, డాబర్ హనీ తెలుసు, డాబర్ వాటికా తెలుసు, రియల్ ఫ్రూట్ జ్యూస్ తెలుసు, హాజ్మోలా తెలుసు, గ్లూకోండి తెలుసు. ఓకే ఇవన్నీ మనకి నోన్ బ్రాండ్స్. ఓకే సో మార్కెట్ ప్రెజెన్స్ నేను మీతో డిస్కస్ చేసుకున్నాను కదా, ఇక్కడ కొద్దిగా నేను ఇందులో కొద్దిగా డీప్లోకి తీసుకెళ్తాను, తర్వాత ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే సో ఈ కంపెనీ యొక్క విజన్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్. సో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా హెల్త్ అండ్ ఆరోగ్యంగా జీవించడానికి హెల్ప్ఫుల్ అవ్వాలి అనేది ఈ కంపెనీ యొక్క ఓకే మిషన్. ఓకే అండ్ ప్రెజెన్స్, ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ చూసినట్లయితే నేను మీతో డిస్కస్ చేశాను, 100 కంట్రీస్, మోర్ దాన్ 100 కంట్రీస్లో ఉంది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్లో రెవెన్యూ వచ్చేసి దగ్గర 27% ఆఫ్ రెవెన్యూస్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ నుంచి వస్తున్నాయి. అండ్ రిమైనింగ్ 69% మనకి 70% మనకి దగ్గర మనకి ఇండియాలో నుంచి వస్తున్నాయి. సో కొన్ని బిజినెసెస్, ఎక్కడెక్కడ బిజినెస్ ఉన్నాయంటే జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ కంట్రీస్, ఆ తర్వాత ఇరాన్, నార్త్ ఆఫ్రికా, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, కెన్యా, టర్కీ, యూకే, యుఎస్, కెనడా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వీటన్ని ఈ చెప్పిన కంట్రీస్ అన్నిటిలోనూ దీని యొక్క ప్రెజెన్స్ అనేది ఉంది. ఓకే సో ఇక్కడ చూడండి కొన్ని ప్రెజెన్స్ హెల్త్ కేర్ సెగ్మెంట్స్లో, హెల్త్ సప్లిమెంట్స్, రైట్? సో డాబర్ చవన్ ప్రాష్, చెప్పాలి అంటే ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్ ఎస్పెషల్లీ మనకి ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, అంటే రోగ నిరోధక శక్తిని డెవలప్ చేస్తుందని చెప్తున్నారు. ఓకే సో డాబర్ చవన్ ప్రాష్, ఆ తర్వాత డాబర్ హనీ, ఓకే ఆ తర్వాత గ్లూకోండి, ఓకే గ్లూకోజ్, ఇవన్నీ మనకు తెలుసు. సో దగ్గరగా మనకి ఈ కంపెనీ ఓకే సో డొమెస్టిక్ బిజినెస్లో 30% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి హెల్త్ సప్లిమెంట్స్ నుంచి వస్తున్నాయి. ఓకే ఆ తర్వాత అదర్, ఓకే ఇవి కూడా నేను మీకు చెప్తాను. డైజెస్టివ్స్, ఓకే ఇందులోనే మనకి ఓకే సో హెల్త్ సప్లిమెంట్స్లోనే మనకి డైజెస్టివ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఆయిల్స్ ఉన్నాయి. ఓకే డైజెస్టివ్స్లో మనకు వచ్చేసి హాజ్మోలా మనందరికీ తెలుసు. హోమ్ అండ్ పర్సనల్ కేర్ కింద మనకి మెస్వాక్ టూత్పేస్ట్, డాబర్ రెడ్ టూత్పేస్ట్, బబుల్, ఓకే డాబర్ దాంత్ మంజన్, ఓకే ఆ తర్వాత ఓడోనిల్ మనందరికీ తెలుసు, ఓడోమస్, ఇవన్నీ డాబర్ యొక్క ప్రొడక్ట్స్. ఓకే సో హోమ్ అండ్ పర్సనల్ కేర్ కింద దగ్గర 50% ఆఫ్ డొమెస్టిక్ రెవెన్యూస్ మనకు వస్తున్నాయి. ఓకే ఆ తర్వాత హెయిర్ కేర్, ఇవన్నీ కూడా స్కిన్ కేర్, ఓకే ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే ఆ తర్వాత ఫుడ్ సెగ్మెంట్లో దగ్గర 18% ఆఫ్ రెవెన్యూస్ మనకి ఫుడ్స్ బిజినెస్ నుంచి వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి రియల్ జ్యూసెస్, యాక్టివ్ జ్యూసెస్, ఇవన్నీ మనకు తెలిసినవే. ఆ తర్వాత న్యూ ఎంట్రెంట్స్ ఉన్నాయి, ఓకే గార్లిక్ పేస్ట్, టొమాటో పేస్ట్, కోకోనట్ మిల్క్, టామరిన్ పేస్ట్, లెమన్ జ్యూస్, కాన్సన్ట్రేటెడ్ లెమన్ జ్యూస్, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో వీళ్ళ ప్రొడక్ట్స్కి యాడ్ చేసుకున్నారు. ఓవర్సీస్ బిజినెస్ చూసినట్లయితే అమెరికాస్, ఓకే అమెరికా మనకి దగ్గర 14% ఆఫ్ రెవెన్యూస్ మనకి అమెరికాస్ నుంచి వస్తున్నాయి, బీగిట్ సౌత్ అమెరికా కావచ్చు, నార్త్ అమెరికా కావచ్చు. ఆఫ్రికా నుంచి 22% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ ఈజిప్ట్లో ఈజిప్షియన్స్ కూడా ఈ ప్రొడక్ట్స్ వాడతారు, ఆమ్ల ప్రొడక్ట్స్ నేను కూడా పర్సనల్గా చూశాను. ఓకే అండ్ పేస్ట్స్ కూడా వాడతారు. ఓకే అండ్ ఆఫ్రికాలో మనకి దగ్గర 22% ఆఫ్ రెవెన్యూస్, యూరప్ నుంచి 12% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి, మిడిల్ ఈస్ట్ నుంచి మనకి సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఓకే ఇవన్నీ బహ్రెయిన్, ఇక్కడ నుంచి దగ్గర 27% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ ఏషియా మిగిలిన కంట్రీస్ ఉన్నాయి కదా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఓకే మయన్మార్, అవన్నీ కంట్రీస్ నుంచి దగ్గర మనకి 25% ఆఫ్ రెవెన్యూస్ వస్తున్నాయి. ఓకే ఇవి ఇంటర్నేషనల్ సెగ్మెంట్. ఓకే రైట్ ఫ్రెండ్స్, సో బ్రాడ్గా ఈ కంపెనీ ఏం చేస్తుంది ఏంటి అని మీకు అర్థమైంది కదా. అండ్ చూడండి ప్రొడక్ట్ లాంచెస్, సో ఈ కంపెనీ నేను మేనేజ్మెంట్ కామెంటరీ కూడా మధ్యలో నేను మీకు చెప్తూ ఉంటాను. మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారం బిఫోర్ కోవిడ్, ఓకే సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నమాట పైప్లైన్, న్యూ ప్రొడక్ట్స్, న్యూ లాంచెస్ అనేవి బిఫోర్ కోవిడ్ వీళ్ళు లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ దేర్ ఆర్ నో చేంజెస్ ఇన్ దట్. సో కోవిడ్ వచ్చినా కానివ్వండి, సో అది కొద్దిగా టెంపర్
టెంపరీ 1 or 2 months పోస్ట్పోన్ అయ్యి అని చెప్పారు వాళ్ళ న్యూ ప్రొడక్ట్స్ లాంచెస్ అనేవి. బట్ ఆల్రెడీ ఆ న్యూ ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు లాంచెస్ స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇంటర్నేషనల్ బిజినెస్లో కమింగ్ న్యూ ప్రొడక్ట్ లాంచెస్లో ఇవి మనకి ఈ విక్స్ బిల్లలు లాంటివి, ఇవి విక్స్ వాడతాం కదా, సో విక్స్ లాంటివి చూడండి, ఆరెంజ్, హనీ, లెమన్, మింట్ అని చెప్పి. సో వీటిని లోజిన్స్ అంటారు. ఓకే, సో ఇవి అక్కడ యుఏఈలో లాంచ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, సీ సాల్ట్ స్ప్రే టర్కీ, ఇది వాష్. ఓకే, సో ఇక్కడ దీన్ని టర్కీలో లాంచ్ చేస్తున్నారు. కిడ్స్ జెల్, సో దీన్ని కూడా టర్కీలో లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా వెయిట్ లాస్ అంటున్నారు. ఓకే, వెయిట్లెస్ హెయిర్ మోజీ, ఓకే, హెయిర్ జెల్ లాంటిది. ఓకే, సో టర్కీలో దీన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ జీసీసీ కంట్రీస్లో వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఓకే, కోకోనట్ ఆయిల్ మనకి కుకింగ్ గ్రేడ్ కోకోనట్ ఆయిల్ని, ఓకే, సో ఇది జీసీసీ కంట్రీస్లో లాంచ్ చేస్తున్నారు. సో ఇవి సమ్ ఆఫ్ ద న్యూ ప్రొడక్ట్స్ వాళ్ళు లాంచ్ చేసేది. సో ఇక్కడ నేను మీకు అగైన్ దిస్ ఈజ్ అ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్, ఓకే, లేటెస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కాదు, జనవరిది. సో ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. రెవెన్యూ గ్రోత్ మనం చూసినట్లయితే చూడండి, లాస్ట్ వన్ ఇయర్లో, లాస్ట్ క్వార్టర్లో 5.6% ఎఫ్ఎంసీజీ, ఇండియా ఎఫ్ఎంసీజీ గ్రోత్ గ్రో అయిందంట. ఓకే, అండ్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ మన ఈ కంపెనీ వచ్చేసి 7% గ్రో అయ్యింది. ఓకే, ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రోత్ వచ్చేసి 11% గ్రో అయ్యింది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి రెవెన్యూ, ఇది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్సే ఫ్రెండ్స్. ఓకే ఓకే, సో ఈ క్వార్టర్వి కాదు. సో బట్ గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్స్లో, ప్యాట్లో, రెవెన్యూస్లో గ్రోత్ అనేది ఉంది. ఓకే, అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ రెవెన్యూస్ నేను మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, సో కేటగిరీ హైలైట్స్ ఇది చూడండి, ఎక్కువ మనకి ప్రొడక్ట్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, హెల్త్ కేర్ నుంచి మనకి దగ్గర 41% ఆఫ్ రెవెన్యూస్ అక్కడ నుంచి వస్తున్నాయి. 46% మనకి హోమ్ అండ్ పర్సనల్ కేర్ నుంచి వస్తున్నాయి. అండ్ 12.5% ఆఫ్ రెవెన్యూస్ మనకి ఫుడ్స్ నుంచి వస్తున్నాయి. ఓకే, అండ్ దేర్ ఆర్ న్యూ ప్రొడక్ట్స్. ఓకే, న్యూ ప్రొడక్ట్ లాంచెస్ చేస్తున్నావు, అవన్నీ మనం చెప్పాను మీకు. హెల్త్ సప్లిమెంట్స్ మనకి 12.2% గ్రోత్ లాస్ట్ క్వార్టర్లో. డైజెస్టివ్స్లో 16% గ్రోత్. ఓకే, ఓటీసీలో మనకి 5.5% గ్రోత్. ఎథికల్స్లో 2.7% గ్రోత్. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద గ్రోత్. అండ్ ఇక్కడ అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే హోమ్ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్లో ఓరల్ కేర్ అంటే టూత్ పేస్ట్ ఆ తర్వాత బబుల్, డాబర్ రెడ్, వీటిల్లో 8.5% గ్రోత్. హెయిర్ ఆయిల్స్లో 0.4% గ్రోత్. షాంపూలో 5.1% అండ్ హోమ్ కేర్లో 2.5% మనకి ఓడోనిల్, ఓడోమస్ వాటిల్లో. అండ్ స్కిన్లో మనకి -0.3% గ్రోత్. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద గ్రోత్ వాళ్ళు తీసుకున్నది ఈ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఇనిషియేటివ్స్ ఈ కొద్దిగా ఇక్కడ ఈ కంపెనీ పైన మనం ఎందుకు ఫోకస్ చేయాలి అనే విషయాల పైన నేను మీతో డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత ఈ కంపెనీలో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ ఉండాలి అవన్నీ నేను మీతో మాట్లాడతాను. ఓకే, సో డాబర్ ఈ కంపెనీ నేను మీకు చూపిస్తాను చూడండి. గ్రోత్ చూడండి, సేల్స్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్లో 13 ఆల్మోస్ట్ 12%. లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ స్టాగ్నెంట్ గ్రోత్. ఓకే, సో ఎఫ్ఎంసీజీలో దగ్గర మనకి ఇన్ అండ్ అరౌండ్ 5% గ్రోత్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి లార్జ్ కంపెనీస్లో. బట్ డోంట్ వరీ, ఈ కంపెనీ నేను మీకు ఒకటి ఫోకస్ చేస్తాను. ఓకే, ఈ కంపెనీ చూడండి మార్చ్ 2019 ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పీరియడ్లో మార్జిన్స్ చూడండి, ఎప్పుడు కూడా మార్జిన్స్ పైన ఎఫెక్ట్ లేదు, కన్సిస్టెంట్గా ఇంప్రూవింగ్ మార్జిన్స్. 17% నుంచి ఇవాళ 21% మార్జిన్స్ ఈ కంపెనీ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మార్జిన్స్లో, లాస్ట్ 10 ఇయర్స్లో మార్జిన్స్లో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేని బిజినెస్. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ చేస్తుంది, నంబర్ ఆఫ్ జియోగ్రఫీస్లోకి వెళ్తుంది, more than 100 countries, బట్ స్టిల్ కంపెనీ ఈజ్ మెయింటైనింగ్ ద మార్జిన్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ పైన మన ఫోకస్ అనేది ఉండాలి. ఓకే, కన్సిస్టెంట్గా కొన్ని రిటర్న్ రేషియోస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటర్న్ రేషియోస్ ఆర్ఓసీఈ more than in and around 30%, రైట్? ఓకే, సో జీరో డెట్ కంపెనీ. ఓకే, ప్రమోటర్ హోల్డింగ్ నేను మీకు చూపించాను ఇందాకే, near to 70%. పబ్లిక్ హోల్డింగ్ మన లాంటి రిటైల్ ఇన్వెస్టర్స్కి కేవలం 5% మాత్రమే ఈ కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు పిఈ బేసిస్ మీద ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ తీసుకుంటారో, వాల్యుయేషన్స్ బేసిస్ మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ తీసుకుంటారో అది నేను మీకు చూపిస్తాను. ఈ కంపెనీ చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు 60 PEలో ట్రేడ్ అవుతుంది, వన్ ఆఫ్ ద హైయెస్ట్ 60 PEలో ట్రేడ్ అవుతుంది. సార్, ఇలాంటి కంపెనీస్లో మేము ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు మీరు నన్ను అడిగినట్లయితే కనుక నేను దీనికి టెక్నికల్ అప్రోచ్ అండ్ తర్వాత ఫండమెంటల్ అప్రోచ్ రెండు అప్రోచెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫర్ దట్ నేను మీకు డాబర్ డైలీ చార్ట్ నేను ఒకసారి చూపిస్తాను. ఓకే, సో డాబర్ డైలీ చార్ట్ కన్నా నేను మీకు ఇందులోకి వెళ్ళి నేను డాబర్ చార్ట్ నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ
So, Dabur Weekly, this is weekly chart friends. This company chodandi almost ippudu all time highs lo ee company trade avutundi. Okay, and anyway 525 above levels kanaka stock manaki trade aithe kanaka. Okay, so 525 levels above stock ganaka sustain aithe definitely ee stock anedi inka higher levels ni chodachu. So ikkada meeku long term trend line okati kanipistundi kada friends. Okay, ee black line. So ee black line meediki vachinappudalla stock anedi manaki bounce out an jarigindi. So manaki covid time lo kuda digga digga 420 levels 400 levels ee stock reach ayindi. So those are the good levels to buy, but ee companies lo manam consistent ga buy cheskuntu vellal friends. That is the approach. Okay, so companies ilanti companies lo meeru etuvanti approach ni follow avvali. So each now and then sip mode lo, okay, irrespective of the markets, markets ni drushtilo pettukokunda continuous ga ilanti ee stocks lo consistent ga meer investments cheskuntu vellandi. And when company provides manaki ilantappudu company eppudaithe manaki markets eppudaithe correct avutayo alantappudu ilanti opportunities provide chestundo appudu inka ekku quantities tho meer add cheskondi. Okay, ilanti companies lo. So that is the best way friends. Okay, consistent ga every month add cheskuntu vellandi. But there are other technical parameters also, konni technical parameters levels lo idi various times manaki buying levels ichindi. So avanni nenu ikkada discuss cheyaledu, but anyway stock ganaka ila long term trend lines ki supports kochinappudu enter avochu, or else stock lo consistent ga mano ee stock lo sip mode lo invest cheskuntu vellachu. Okay, so and ee company ikkada chudandi nenu outlook technical outlook kuda nenu meeto discuss chestanu. ఇంతకుముందు నేను ఆల్రెడీ 500 లెవెల్స్ క్రాస్ చేస్తుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత స్టాక్ చూడండి, ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఓకే, నేను మీకు కొంచెం క్లియర్గా కూడా డిస్కస్ చేస్తాను టెక్నికల్స్. ఓకే, సో బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, దిస్ ఈజ్ బ్రేక్అవుట్ అండ్ స్టాక్ అదే లెవెల్స్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్ అనేది ఆల్ టైమ్ హైస్కి రీచ్ అయ్యింది. ఓకే, ఆల్ టైమ్ హైస్లో రీచ్ అయింది. ప్రాబ్లం ఇక్కడ సరే సార్ ఏంటి ప్రాబ్లం అంటే, ఓకే, సో స్టాక్ ఏమైందంటే మేబీ స్టాక్ అనేది కన్సాలిడేట్ అవ్వచ్చు. ఓకే, సో ఆల్ టైమ్ హైస్ ఒకవేళ 525 లెవెల్స్ని బ్రేక్ చేయలేకపోతే కనుక స్టాక్ ఇదే లెవెల్స్లో ఓకే కొంతకాలం కన్సాలిడేట్ అవ్వచ్చు. సో కన్సాలిడేట్ అయ్యేటప్పుడు మీకు దగ్గర దగ్గర ఈ స్టాక్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్స్ తీసుకోవచ్చు. సో 500 లెవెల్స్, 495 లెవెల్స్ ఇలాంటి సపోర్ట్స్ మీకు ఇవ్వచ్చు. ఓకే, సో ఆ లెవెల్స్కి ఇవ్వచ్చు. ఒకవేళ 525 అబో, నేను మీకు ఇప్పుడు వీక్లీ చార్ట్లోకి తీసుకువెళ్తాను, 525 అబో స్టాక్ కనుక సస్టైన్ అయితే కనుక, ఓకే, సో లైన్ చార్ట్ చూపిస్తాను నేను మీకు. లైన్ చార్ట్ మోర్ క్లియర్గా ఉంది. ఓకే, సో ఈ ఇలాగా స్టాక్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి 525 అబో కనుక స్టాక్ సస్టైన్ అయితే కనుక, సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటే కనుక 525 లెవెల్స్ అబో స్టాక్ సస్టైన్ అయితే దెన్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళచ్చు. సో ఇంతకు నేను చూపించాను కదా, దిస్ ఈజ్ కప్ అండ్ హ్యాండిల్, అండ్ ఈ కప్ అండ్ హ్యాండిల్ హయ్యర్ లెవెల్స్లో ఫామ్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఇండికేటింగ్ ఆ బుల్లిష్ సినారియో. ఓకే, సో రైట్ ఫ్రెండ్స్, సో ఇది ఈ కంపెనీ గురించి నేను డిస్కస్ చేయాలనుకున్న టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కామెంటరీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తానన్నాను. సో బ్రాడ్గా అర్థమైంది కదా, కంపెనీలో మనం సో ఈ కంపెనీ హైయెస్ట్ వాల్యుయేషన్స్లో ఉంది, ఈ కంపెనీ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో ఉంది, అలా కాకుండా టెక్నికల్ పారామీటర్స్ని యూస్ చేసి కంపెనీలో మీరు ఎంట్రీ లెవెల్స్ తీసుకోవచ్చు. సో అది నేను ఫాలో అవుతాను, ఆర్ ఎల్స్ కంపెనీలో ఇలాంటి కంపెనీస్ నేను మీకు చెప్పాను, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో చాలా తక్కువ పొజిషన్స్ తీసుకుంటారు, చాలా తక్కువ పొజిషన్స్ తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్స్ మనకి ఇలాంటి కంపెనీస్ పైన వాళ్ళ ఫోకస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మన ఫోకస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ యొక్క మీ ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ కొద్దిగా చేంజెస్ చేసుకొని సో ఇలాంటి కంపెనీస్ పైన కూడా మీరు ఫోకస్లోకి తీసుకోండి. ఓకే, సో ఇలాంటి కంపెనీస్లో నేను టెక్నికల్ అనాలిసిస్ని యూజ్ చేసి ఎంట్రీ లెవెల్స్లోకి వెళ్తూ ఉంటాను. ఓకే, ఆర్ ఎల్స్ మీకు అది కష్టంగా అది డిఫికల్టీగా ఉంటే సిప్ మోడ్లో ఇలాంటి కంపెనీస్లో మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో డాబర్ మేనేజ్మెంట్ కామెంటరీ ఏంటంటే లేటెస్ట్ రిజల్ట్స్ ప్రకారంగా మేనేజ్మెంట్ కామెంటరీ ఏంటంటే పే కట్స్ అసలు ఎవరికి వాళ్ళు పే కట్స్ చేయలేదు, అంటే శాలరీస్ ఎవరికి తగ్గించలేదు, వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ, ఏ ఎంప్లాయీని కూడా వాళ్ళు ఓకే ఉద్యోగాల నుంచి తీసేయలేదు, విచ్ ఇస్ వెరీ పాజిటివ్. ఈ కరోనా టైమ్స్లో వాళ్ళు కొన్ని న్యూ సెగ్మెంట్స్లో కూడా ఎంటర్ అయ్యారు. సో హల్దీ డ్రాప్స్, తులసి డ్రాప్స్ అనే ఇమ్యూనిటీ బూస్టింగ్ చేసే ప్రొడక్ట్స్, ఆ తర్వాత శానిటైజర్స్లోకి, ఆయుర్వేదిక్ టూత్పేస్ట్లోకి, పికల్స్లోకి, ఫ్లేవర్డ్ టీలోకి, ఇవన్నీ న్యూ సెగ్మెంట్స్ వాళ్ళు ఎంటర్ అయ్యింది. 700% ఆఫ్ గ్రోత్ చవన్ ప్రాష్లో చూశారు.
డ్యూ టు కరోనా వైరస్ ఇంపాక్ట్. అండ్ ఇదేంటంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందని మీకు చెప్పాను నేను. సో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఈ డాబర్ చావన్ ప్రాష్ కూడా ఒక కారణం అని చెప్పి దాని సేల్స్ అనేవి హ్యూజ్గా గ్రో అవటం జరిగింది. సో అది వాళ్ళు డిస్కషన్స్లో చెప్పారు. ఓకే, చావన్ ప్రాష్ ఇక్కడ చూశారు కదా, డాబర్ చావన్ ప్రాష్ అండ్ షుగర్ ఫ్రీ వేరియంట్ కూడా ఇందులో ఉంది. అలాగే పీపుల్ మోర్ హెల్త్ కాన్షియస్గా అవుతున్నారని చెప్తున్నారు. సో ఇలాంటి హెల్త్ ప్రొడక్ట్స్కి, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుందని మేనేజ్మెంట్ కామెంటరీ చెప్పారు. వాళ్ళు కెపాసిటీ యూటిలైజేషన్, కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ చేస్తున్నారన్నారు. నంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 44,000 విలేజెస్కి వీళ్ళు రీచ్ ఉందంట. ప్రస్తుతం చూసినట్లయితే 52,000 విలేజెస్కి వీళ్ళు రీచ్ అయ్యారంట. ఈ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ కల్లా వీళ్ళు 60,000 విలేజెస్కి వీళ్ళ రీచ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఓకే, సో అఫోర్డబిలిటీ స్ట్రెంగ్తెనింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్, ఓకే, ఇంక్రీజింగ్ ఎస్కేయూస్ అంటే స్టాక్ కీపింగ్ యూనిట్స్, ఓకే, సో ఇవన్నీ వాళ్ళ ఇమీడియట్ ఫోకస్ అని చెప్తున్నారు. అండ్ టాప్ లైన్లో కొద్దిగా అన్సర్టినిటీ, అంటే గ్రోత్లో, సేల్స్లో, రెవెన్యూస్లో కొద్దిగా అన్సర్టినిటీ అనేది ఉంటుందని చెప్తున్నారు డ్యూ టు కోవిడ్. ఓకే, సో న్యూ లాంచెస్ అనేవి కమింగ్ మంత్స్లో కూడా న్యూ లాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నాము, మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి మాకు. అండ్ ఇంక్రీజ్ అయిన మార్జిన్స్లో ఇంక్రీజ్ అయిన ప్రాఫిట్స్ మేము క్యాష్ ఫ్లోస్ని రిటైన్ చేసుకొని ఆ క్యాష్ ఫ్లోస్ని అగైన్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది కన్సిస్టెంట్ కాంపౌండర్ యొక్క లక్షణం. ఓకే, కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లుక్. ఓకే, అలాగే వీళ్ళు ఏదైతే ఈ కోవిడ్ రీజన్ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెయిన్లీ కాస్ట్ కట్టింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా బట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటున్నారు. ఓకే, సో కాస్ట్ కట్టింగ్ అంటే ఎంప్లాయీస్కి శాలరీస్ తగ్గించడం అవన్నీ వస్తాయి, బట్ వీళ్ళు ఏంటంటే కాస్ట్ ఆప్టిమైజేషన్ యూజింగ్ టెక్నాలజీ యూస్ చేసి కాస్ట్ ఆప్టిమైజేషన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఓకే, సో మార్కెట్ షేర్ దే ఆర్ లీడర్స్ ఇన్ మెనీ ప్రొడక్ట్స్. ఓకే, ది మార్కెట్ డాబర్ అనేది చాలా ప్రొడక్ట్స్లో మార్కెట్ లీడర్ అండ్ అదే మార్కెట్ లీడింగ్ పొజిషన్ని వాళ్ళు హోల్డ్ చేస్తున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్ బిజినెస్లో కూడా డ్యూ టు కోవిడ్ కానివ్వండి, లేకపోతే జియోపొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఆయిల్ ప్రైసెస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఇంటర్నేషనల్ బిజినెస్లో కొద్దిగా ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ద మేనేజ్మెంట్ కామెంటరీ. సో బ్రాడ్గా నేను మీకు టెక్నికల్స్ గురించి చెప్పాను, ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ గురించి డిస్కస్ చేసాం, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్స్ పరంగా కూడా మనం ఈ కంపెనీ గురించి డిస్కస్ చేసాం. ఓకే, రిటర్న్ రేషియోస్ మనం డిస్కస్ చేసాం, కంప్లీట్గా ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి అనే విషయాలన్నీ కూడా డిస్కస్ చేసాం, రైట్ ఫ్రెండ్స్? ఓకే, సో ఇది నేను మీతో ఇవాళ డాబర్ ఇండియా గురించి డిస్కస్ చేయాలనుకున్నది. సో ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అది అలాగే మీరు ఈ కంపెనీ అలాగే మీరు మీ పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ మీరు కనుక కొత్త పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ నాకు మెయిల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.